హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మన జుట్టు సంరక్షణకు సంబంధించి ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. హెయిర్ ఫాల్ను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారండి. అలాగే చాలా రకాల షాంపూస్ కూడా మారుస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమాత్రం ఫలితం ఉండదండి, ఎందుకంటే వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల మన జుట్టు మరింత రాలిపోతుందండి. మరి అలాంటి ప్రయత్నాలు చేసి అలసిపోయి మీరుంటే కనుక, ఒక్కసారి నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవుతే కనుక మీకు వారం రోజుల్లోనే జుట్టు రాలే సమస్యని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు రాలిన ప్లేస్లో మరలా వెంట్రుకలు అనేవి త్వరగా రీగ్రోత్ అయ్యేటట్టుగా చేస్తుంది. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకును తీసుకోవాలండి. అలోవెరా మన జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుందండి, స్కిన్ కేర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే జుట్టుకి అలోవెరాని ఏ విధంగా వాడితే జుట్టు పెరుగుద్ది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి. నిజంగా అలోవెరా వాడితే కనుక మన జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుద్దండి. ఫస్ట్ అయితే ఒక అలోవెరా ఆకును తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా సైడ్ ఉండే ముళ్ళని కట్ చేసుకోవాలండి. లోపల ఉండే జెల్ని మాత్రమే యూజ్ చేసుకోవాలండి. మనం అలోవెరా జెల్ని ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే జెల్ అంతా కలెక్ట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. అలోవెరా జెల్లో ఉండే ప్రోటీలైటిక్ అనే ఎంజైము తల మాడుపైన పాడైన కణజాలాన్ని నయం చేసి జుట్టు కుదులుకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి. అలాగే నేరుగా అలోవెరా జెల్లో మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు మృదువుగా మెత్తగా అయ్యేలా చేస్తుందండి. జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, జుట్టు రాలడం తగ్గాలన్నా అలోవెరాని వాడాలండి. అలోవెరాలో ఉండే విటమిన్స్, పోషకాలు, ఖనిజ లవణాలన్నీ కూడా జుట్టు చాలా అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో అలోవెరా జెల్లో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనం మన జుట్టుకి సరిపడినంత అలోవెరా జెల్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. అలోవెరా జెల్తో పాటు ఇందులో మనం రెండు రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మన జుట్టును పొడవుగా ఒత్తుగా పెంచుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే రెండు ఉల్లిపాయలు తీసుకుందామండి. ఉల్లిపాయలు మన ఆరోగ్య సంరక్షణకే కాదండి, మన బ్యూటీ కేర్లో కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా మన జుట్టు కేర్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదంటారండి, ఆ మాట వాస్తవం అండి. ఎందుకంటే ఉల్లిపాయ మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు చాలా స్పీడ్గా పెరుగుద్ది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుద్ది, తల్లో ఉండే చుండ్రును నివారించి మన జుట్టు మెరిసేటట్టుగా చేయడంలో ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఇందులో రెండు ఉల్లిపాయలు తీసుకుని దీనిపైనుండే పీల్ తీసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. దీంట్లో ఉండే జింకు, సల్ఫరు, ఫోలిక్ యాసిడు, బి విటమిన్, పొటాషియం ఉందండి. హెయిర్ చాలా హెల్దీగా పెరిగేటట్టుగా చేయడంలో ఉల్లిపాయ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే రెండు ఉసిరికాయలు తీసుకోవాలండి. ఆమ్లా కూడా మన జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇది న్యాచురల్గానే మన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, షైనీగా పెరిగేటట్టుగా చేయడంలో ఆమ్లా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. అలాగే తల్లో ఉండే చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేటట్టుగా చేయడంలో ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇలా మనం రెండు ఉసిరికాయలు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. దీనిపైన మూత పెట్టేసుకుని వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని స్ట్రైనర్ సహాయంతో ఈ పేస్ట్ని జ్యూస్ కింద తీసుకుందామండి. ఈ జ్యూసు మన జుట్టుపైన చాలా అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఇది జుట్టు కణజాలాన్ని రీయాక్టివేట్ చేసి మరలా జుట్టు పెరిగేలా చేస్తుందండి. ఎక్కడైతే జుట్టు పెరగట్లేదో ఆ ప్లేస్లో ఇది ఒక చుక్క పడితే చాలండి, వెంటనే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో ఈ జ్యూస్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది మన తల మాడి భాగానికి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందండి. జుట్టు కుదులికి పోషణ అందించి జుట్టు అంతా కూడా చాలా స్పీడ్గా పెరుగుద్ది. ముందు మనం అలోవెరా జెల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ అలోవెరా జెల్లో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి.
ఈ జెల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. జుట్టు పెరగడానికి మనం ఖరీదైన షాంపూస్ వాడవలసిన అవసరం లేదండి, అలాగే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ కూడా వాడవలసిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పినట్టు అలోవెరాని వాడండి చాలు. మీ జుట్టు పొడవను చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి, నిజంగా అంత బాగా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అయితేని. నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆముదం మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుద్ది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. ఆముదం మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు కుదులికి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది, అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును తగ్గించుకుని జుట్టు అంతా కూడా నల్లగా ఉత్తుగా పెరిగేటట్టుగా చేయడంలో ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి ఇంతకు ముందు రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా జుట్టుకి ఎక్కువగా ఆముదం అలాగే కొబ్బరి నూనె వాడేవారండి. ఇప్పుడు మన జనరేషన్లో కూడా ఆముదం వాడకం అలాగే కొబ్బరి నూనె వాడకం కూడా బాగా పెరిగిందండి. ఈ రెండు వాడడం వల్ల జుట్టు పెరుగుద్దని మనం కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మనం కూడా ఈ విధంగా వాడితే కనుక మన జుట్టును కూడా అలాగే పెంచుకోవచ్చండి మన పెద్దవాళ్ళలాగే. ఈ జెల్ని చేతితో అయినా అప్లై చేసుకోవచ్చండి, లేదంటే ఇలా ఒక బాటిల్ తీసుకుని బాటిల్లో యాడ్ చేసుకుని ఇలా మన తలపైన పోసుకుంటూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం తలస్నానం చేసే ఒక 1/2 అవర్ ముందు ఇది మన జుట్టుకు రాసుకోవాలి. ఇది హెయిర్ రూట్స్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా కుదుళ్ళకి బాగా అంటేటట్టుగా అప్లై చేయడం వల్ల కుదుళ్ళకి వెంటనే పోషణ అందుద్దండి. బలహీనంగా మారిపోయిన జుట్టు కుదుళ్ళు బలంగా దృఢంగా తయారవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన జుట్టుకి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే హెల్ప్ అవుతుందండి. ఖరీదైన షాంపూస్ వాడిన అవసరం లేదండి, జస్ట్ మీరు అలోవెరాని ఈ విధంగా వాడితే చాలండి. మీకు వాడిన 1 వారం రోజుల్లోనే జుట్టు పెరగడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మన జుట్టు పైన ఆయిల్ని ఏ విధంగా అప్లై చేసుకుంటామో అదే విధంగా మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. కలబంద జెల్లో 75 రకాల విటమిన్స్ పోషకాలు దాగి ఉన్నాయండి. ఇది వాడడం వల్ల మన జుట్టు అంతా కూడా బలంగా తయారవుద్దండి, అలాగే హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా వెంటనే మారిపోతుందండి. మన జుట్టు పట్టుకుచ్చిలా మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ రెమెడీని వాడే ముందు మీకు ఎంత ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందో చూసుకున్న తర్వాత ఈ రెమెడీని వాడి చూడండి. ఇది వాడిన 1 వారం రోజుల్లోనే జుట్టు రాలడాన్ని వెంటనే తగ్గిస్తుందండి. 1/2 అవర్ మన తలపై ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు 2 సార్లు వాడితే చాలండి, 1 రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గుద్ది, జుట్టు పెరుగుద్ది, జుట్టు అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.